హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్. ఇండియాలో సూప్స్ అంటే టాప్ లిస్ట్లో ఉండేది ఒకటి కార్న్, మరొకటి టొమాటో కదా. ఈ చికెన్ కార్న్ సూప్ కూడా మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. మీరు ఇది నేను రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను అని చెప్పి చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా నమ్మేస్తారు. అంత పక్కా రెసిపీ ఇది. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్ ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసి కార్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 500 ml వాటర్ పోసుకొని అందులో గ్రైండ్ చేసుకున్నటువంటి కార్న్, 50 గ్రాములు బోన్లెస్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నది వేసుకొని 15 నిమిషాల పైన హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇది బాగా మరుగుతున్నప్పుడు పైన ఓ తేట ఫామ్ అవుతుంది, అది తీసేస్తూ ఉండాలి. ఈ పైన ఫామ్ అయ్యేటువంటి తేట ఎంత బాగా తీస్తే అంత క్లియర్గా ఉంటుంది సూప్ చూడడానికని గుర్తుంచుకోండి. 15 నిమిషాల తర్వాత 2 టీ స్పూన్ల సన్నని క్యారెట్ తరుగు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెంచ్ బీన్స్ తరుగు, 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ అరోమాటిక్ పౌడర్, ఇది అజినోమోటోకి బదులుగా వాడుతున్నాను, దొరక్కపోతే వదిలేయండి, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ ఓ తేట ఫామ్ అవుతుంది, దాన్ని తీసేయండి. తెరులుతున్నప్పుడే తీయాలి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది బాగా తెరులుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ బాగా బీట్ చేసుకున్నటువంటి ఎగ్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మరో 2 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్లో 50 ml నీళ్లు పోసి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి. పైన ఏర్పడుతున్నటువంటి తేటను తీసేస్తూ ఉండాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా కార్న్ ఫ్లవర్ మిక్స్చర్ పోసుకుంటూ మరో 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. కార్న్ ఫ్లవర్ మిక్స్చర్ పోసాక మరీ ఎక్కువసేపు బాయిల్ చేయకండి, సూప్ మరీ థిక్గా జావలా అయిపోతుంది. సూప్ కాస్త చిక్కపడిందా, దింపేసేయండి. అంటే పక్కా టేస్ట్ గ్యారంటీ. ఇది మీరు ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదే కొలతలతో చేస్తే. మీకు నచ్చిందా? మరైతే మీరు ఒకసారి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేసి జాగ్రత్తగా 1-2 సార్లు రెసిపీని చదువుకొని చేయండి. తర్వాత ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మీ ఆనందాన్ని పంచుకోండి.